మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను ఒక రోజు జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సేచీల శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 9 మందిని కోర్టులో హాజరుపరచగా ముగ్గురు వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్ష జరిమానా విధించగా మిగిలిన 6 వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు. మొత్తం 9 మందికి గాను 12,500 రూపాయల జరిమానా విధించారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటుగా రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులంతా పాటించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాలకై చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.